తాంత్రిక జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిషులు కాళికాదేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎంఎన్ శాస్త్రి గారు స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారెంటీ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు ఫోన్ నంబర్ 8105948002 బెంగళూరు రాబోయేటటువంటి జూలై 28 గురు పుష్య యోగంతో కూడుకున్నటువంటి అమావాస్య రాబోతోంది. మరి ఈ గురు పుష్య యోగంతో ఉన్నటువంటి అమావాస్య రోజున స్నానం చేసే నీటిలో దీన్ని వేసుకుని చేస్తే చాలు, వారి యొక్క జీవితంలో ఎలాంటి పాపాలైనా సరే హరించుకుపోతాయని చెప్పి వేద పండితులు చెప్తున్నారు. మరి ఇంతకు జూలై 28 అమావాస్య తిథి రోజున మనం స్నానం చేసే నీటిలో వేటిని కలుపుకుని స్నానం చేయాలి అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. దానికంటే ముందు మీకు మా రిక్వెస్ట్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. అమావాస్య తిథి అనేది మన పూర్వీకులకు అంకితం చేయబడింది. అటువంటి స్థితిలో అమావాస్య రోజున పూర్వీకులను పూజించటం, దానం చేయడం, పవిత్ర నదిలో స్నానం చేయడం ద్వారా మనం పుణ్యాన్ని పొందగలుగుతాం. మన పూర్వీకులను పూజించి మనం పవిత్ర నదిలో స్నానం చేస్తే అమావాస్య నాడు పితృ తర్పణం చేసి శ్రాద్ధ కర్మలు చేయడం ద్వారా పూర్వీకులు మోక్షాన్ని పొందుతారట. మరి పూర్వీకులు సంతుష్టులయ్యేటటువంటి ఈ యొక్క గురు పుష్య యోగం ఉన్నటువంటి అమావాస్య తిథి రోజున స్నానం చేసే నీటిలో వేటిని వేసుకుని మనం స్నానం చేయాలి అనే విషయానికి వస్తే కనుక మానవులని పవిత్రులను చేసుకోవడానికి భగవంతుడు అనుగ్రహించినవి జలము, అగ్ని. అగ్నితో శుద్ధి చేసుకోవడం వీలు పడదు కాబట్టి అగ్ని అందలి దాహక శక్తి మనల్ని దహింపవేస్తుంది కాబట్టి జలముతో శుద్ధి చేసుకోవడం అందుబాటులో ఉన్నటువంటి శాస్త్ర సమ్మతమైన విషయంగా చెప్పబడుతోంది. హిందూ పురాణాలలో వివిధ రకాలైన స్నానాల గురించి చెప్పబడిందని చెప్పుకోవచ్చు. మానస స్నానం, దైవాన్ని స్మరిస్తూ మనస్సుని నిలిపి చేసేటటువంటి స్నానం. క్రియాంగ స్నానం, జపం మంత్ర తర్పణం చేస్తూ చేసే స్నానం. దైవ స్నానం, ఉదయం 4 నుంచి 5 గంటల మధ్య చేసేటటువంటి స్నానం. మంత్ర స్నానం, వైదిక మంత్రాలను చదువుతూ చేసేటటువంటి స్నానం. ఋషి స్నానం, ఉదయం 5 నుంచి 6 గంటల మధ్య చేసేటటువంటి స్నానం. మానవ స్నానం, ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య చేసేటటువంటి స్నానం. రాక్షస స్నానం, ఉదయం 7 గంటల తరువాత చేసేటటువంటి స్నానం. ఆతప స్నానం, ఎండలో నిలబడి శరీరాన్ని శుద్ధి చేసుకునే స్నానం. మలాపకర్షణ స్నానం, మాలిన్యం పోవుటకు చేసేటటువంటి స్నానం. మరి ఇన్ని రకాల ఉన్నటువంటి స్నానాలలో మనం ఈ రోజు అంటే గురు పుష్య యోగంతో ఉన్నటువంటి అమావాస్య రోజున చేయవలసినటువంటి స్నానం ఏ విధంగా ఉంటుంది అనే విషయానికి వస్తే కనుక మీరు ఆ రోజు ఉదయాన్నే లేచి ఒక బకెట్ నీళ్లలో, అంటే బకెట్ అయితే బకెట్ లేదంటే గుండిగా అయితే గుండిగా నీళ్లలో మీరు స్నానం చేయాలి అని చెప్పి పెట్టుకున్నటువంటి నీళ్లలో ఒక్క చెంబెడు కూడా వాడకుండా ఆ పూర్తి జలంలో చక్కగా మీరు చందనం లేదా గంధం మరియు కర్పూరాన్ని ముద్దగా చేసుకుని ఆ ముద్దను కలిపి ఆ నీటితో స్నానం చెయ్యాలి. అలా చేసిన తర్వాత చందనంతో బొట్టు పెట్టుకోవాలి. ఇలా ఈ నీటిలో ఈ యొక్క చందనాన్ని మరియు కర్పూరాన్ని కలపడానికంటే ముందు ఈ రెంటినీ కూడా మనం పూజా మందిరంలో పెట్టుకుని ఆ తర్వాత తీసుకొచ్చి నీటిలో కలుపుకోవాలి. ఈ రెంటిని ముద్దలా చేయాలి, విడివిడిగా కలుపుకండి. ముద్దలా చేసుకుని కొద్దిగా వాటర్ కలుపుకుని రెండింటినీ కూడా ముద్దలా తయారు చేసుకుని ఆ ముద్దను తీసుకెళ్లి ఈ నీళ్లు ఏవైతే మనం జలం స్నానం కోసం పెట్టుకున్నామో దాంట్లో కలుపుకోండి. అలా కలుపుకుని స్నానం ఆచరించిన తర్వాత చందనంతో బొట్టు పెట్టుకోవాలి. చందనంతో బొట్టు పెట్టుకోవడం వల్ల మనస్సు, మస్తిష్కము ప్రశాంతంగా ఉంటాయి. ఆధ్యాత్మిక దృష్టితో చూసినా చందనానికి ప్రముఖ స్థానమే ఉంది కాబట్టి పూజల్లో ధ్యానాల్లో స్థిరత్వాన్ని తోడ్పడుతుంది. దీని సుగంధాలు శరీరంతో పాటు మనస్సుకు కొత్త శక్తిని కలుగజేస్తాయి. చందనం అంటే చల్లదనం కాబట్టి మన ఒంట్లో ఉన్నటువంటి వేడి పోవడంతో పాటుగా మనపై ఉన్నటువంటి పాప కర్మలన్నీ కూడా తొలగిపోతాయి. కర్పూరం మనల్ని మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తిని మేల్కొల్పడమే కాకుండా మనలో నిద్రాణ స్థితిలో ఉన్నటువంటి దరిద్ర బాధలని, అదే విధంగా చెప్పాలి అంటే మనలో ఉన్నటువంటి బద్ధకాన్ని కూడా తొలగిస్తుంది. తద్వారా మన యొక్క జీవితం ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి చందనం లేదా గంధాన్ని మరియు కర్పూరాన్ని కలిపి ముద్దలా చేసుకుని ఆ నీళ్లలో కలుపుకుని బాగా మొత్తం అంతా కలియబెట్టి ఆ నీటితో తలారా స్నానం చేసిన తర్వాత చందనంతో బొట్టు పెట్టుకోవాలి. ఈ విధంగా ఎవరైతే ఈ యొక్క రాబోయేటటువంటి జూలై 28 గురు పుష్య యోగంతో కూడుకున్నటువంటి ఈ అమావాస్య రోజున ఈ విధంగా మీరు కూడా స్నానాన్ని ఆచరించి ఆ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకుంటారని ఆశిస్తూ శుభంభూయాత్. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోకి ఒక షేర్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ టైమ్.